నిత్యం మనం వాడే పదార్థాలతోనే సమర్థవంతంగా పనిచేసే క్లెన్సర్ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అందులో మొదటిగా నిమ్మరసంలో దూదిని ముంచి ముఖానికి పట్టించి తుడవాలి. నిమ్మరసం సహజమైన క్లెన్సర్తో పాటు బ్లీచ్గా కూడా పనిచేస్తుంది. చర్మ కణాల్లో పట్టిన దుమ్ము, మురికి, జిడ్డును తొలగిస్తుంది. చర్మాన్ని తెల్లబరుస్తుంది. ఈ నిమ్మరసంలో కొద్దిగా పుదీనా కలుపుకోవచ్చు. పుదీనా రసం రాస్తే ముఖం తాజాగా ఉంటుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ కానీ మరేదైనా వెనిగర్ కానీ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని అందులో దూదిని ముంచి ముఖాన్ని తుడిచి వేడి నీటితో కడగండి. వెనిగర్ను కళ్ళ చుట్టూ తగలనీయకూడదు. అలాగే చిల్లీ వెనిగర్ని వాడకండి. పన్నీటిని సులభంగా ఉపయోగించుకోవచ్చు. దీనిలో ఒక దూదిని ముంచి నేరుగా ముఖానికి పట్టించి తుడిస్తే చాలు. ఇది చర్మానికి క్లెన్సర్గానే కాకుండా టోనర్గా కూడా పనిచేస్తుంది. అలాగే ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పొడిలో అంతే మోతాదులో శనగపిండి, కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి పేస్ట్లా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకోవచ్చు. దీన్ని స్క్రబ్గా కూడా వాడుకోవచ్చు. ఈ ప్యాక్ రెగ్యులర్గా వేసుకుంటే చర్మం ఎంత కాంతివంతంగా తయారవుతుందో మీరే చూసుకోండి. రోజ్ వాటర్ను అర టీ స్పూన్ నిమ్మరసంలో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఒక పావు గంట తర్వాత చల్ల నీటితో శుభ్రపరచుకుంటే జిడ్డు పోయి ముఖం చాలా తాజాగా కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ సులభంగా తయారు చేసుకోదగిన క్లెన్సర్లు మీరు ఇంట్లోనే తయారు చేసుకొని వాడండి. మరిన్ని బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.